చేసే పని కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వైసీపీకి తమను విమర్శించే హక్కు లేదని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు బీజేపీలో చేరింది మిడతల దండు కాదని రామదండు అని అన్నారు వైసీపీలో వాళ్ళంతా కాంగ్రెస్ బురదగుంట నుంచి వచ్చిన వారినని దేవు చేశారు ఏపీ నుంచి బీజేపీకి ఒక కేంద్ర మంత్రి ఐదుగురు రాజ్యసభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు కేంద్ర పథకాలను పథకాలను స్వరూపాన్ని మార్చేయడం వల్ల దురదృష్టం కొద్దీ కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు రాష్ట్రంలో చాలా పథకాల కింద లబ్ధిదారులకు అందడం లేదు ఈరోజు నష్టపోతున్నటువంటి కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని నేను గుర్తు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో కేంద్రం ఇచ్చేటువంటి సహకారానికి సంబంధించిన నిధులు గత ప్రభుత్వం మాదిరే డైవర్షన్ చేసేటువంటి ఒక పని మొదలుపెట్టేశారు చాలా నిధులన్నీ కూడా ఈరోజు నరేగాకు సంబంధించినటువంటి విషయంలో రాయలసీమ ప్రాంతము అదేవిధంగా ఉత్తరాంధ్రకు నూరు నుంచి నూట యాభై రోజులు ఉపాధి కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తే ఈరోజు మనందరికీ తెలుసు ఉపాధి హామీకి సంబంధించిన నిధులతోటి గ్రామ పంచాయతీ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేసుకోవడం రైతు భరోసా కేంద్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంటే దాని మార్గదర్శకాలను డైవర్ట్ చేయడం కేంద్రం ఇస్తున్న హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్రం ఇప్పటికి పదకొండు లక్షల ఇండ్లు ఇస్తే గత ప్రభుత్వం నిర్మాణాలు కొన్ని పూర్తి చేసింది కొన్ని సగంలో వదిలేసింది కొన్ని అర్బన్ ప్రాంతాల్లో ఈరోజు వివాదాల్లో ఉన్నాయి వీటిని అన్నిటికి సంబంధించిన విషయంలో తప్పులు చేసింటే విచారం జరపండి పేద ప్రజల మీద మీరు తెలుగుదేశం పార్టీ మీద తీసుకునేటువంటి యొక్క రాజకీయ కక్షకు లేదా తెలుగుదేశం చేసినటువంటి అవినీతి లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలకు ప్రజలు శిక్షించద్దని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నాను కేంద్రం ఇచ్చినటువంటి ఇండ్లు యాభై శాతం కూడా గత ప్రభుత్వం ఉపయోగించుకోలేదు ఈ ప్రభుత్వం సంవత్సరం అవుతుంది ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాన పోలేదు అట్టహాసంగా మాటలేమో బారుడు చేతులేమో మురడు వీళ్ళు ప్రచారానికి మాత్రం ఫుల్గా మాట్లాడుతున్నారు తప్ప నేను అడుగుతున్నా మీరు ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద ఫుల్ పేజీలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు మిమ్మల్ని మీరు చూసుకొని మురిసిపోతున్నారు తప్ప మీరు ఒక సంవత్సరంలో ఒక ఇల్లు ఇచ్చారా పేదలకు నేను అడుగుతున్నా ఒక్క రూపాయన్న ఇచ్చారా మీరు అడుగుతున్నా గత ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిందని మీరే చెప్తున్నారు కదా మీరు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో నాలుగు వందల యాభై రూపాయలన్న మీరు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారని అడుగుతున్నాం ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా వైఫల్యం వ్యక్తిగత ప్రచార యావ తప్ప మీరు చేసుకుంది ఏమన్నా ఉందా అని అడుగుతున్నా రోజు ప్రచారం 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 పని తక్కువ ప్రచారం పీక్ ప్రచార యావలో కొట్టుకుపోతున్నారు మీరు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు మంత్రులు కానీ ఒక భజన బృందం తయారైంది ఈరోజు అన్నిటికీ దేవుడి కంటే గొప్పవాడని చెప్పి మీరు ప్రచారం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు ఈరోజు మీ ప్రచారం చూసి మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితికి వచ్చేశారు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాల ప్రజల వీత జీవితాల్లో రంగులు నింపాల్సినటువంటి మీరు గోడల మీద మీ కార్ల మీద లేకపోతే మీరు వాహనాల మీద రంగులు నింపుతున్నారు కోవిడ్ నైన్టీన్ బాధితులు పడి మేము పది లక్షల మందికి పరీక్షలు చేశామంటున్నారు ఈరోజు వేల మంది పరీక్షలకు సంబంధించినటువంటి దానిల కోసం వాళ్ళ ఇళ్లలో ప్రాణాలు చేతిలో పెట్టుకొని పరీక్షలు చేయండి పరీక్షలు చేయండి మేము ఆసుపత్రికి వస్తామంటే చేయించే పరిస్థితి లేదు రఘురామ బాణంతో వైసీపీ తల్లడిల్లుతుందా రఘురామ వెనుకున్న బలం ఏంటి ఈ చిచ్చు ఎటుదారి తీస్తుంది